ఏమిటండి మరి నల్లబోస అయిపోయారు ఈ మధ్య అసలు మా మార్కెట్ కి రావడం లేదండి ఇదిగో చూడండి షాప్ లో కొన్న ఉప్పు పప్పుల్లో మీరు రీమిక్స్ చేసిన రాళ్ళలో సగం అవతల పారేయడానికి వెళ్తున్నాను షాపు చూసి వచ్చేవచ్చు కదా ఇంకా అయ్యో నేను చూసాను కాబట్టి సరిపోయింది మిగతా సగం ఏం చేశారు ఆ ఏదో మీ పుణ్యానికి కడుపులో పడి అరిగిపోయినాలండి రాయలాంటి మనిషి అండి మీరు రాళ్ళు కూడా అరిగిపోతాయే అవును గాని మీకు ఇంకా కలిపిస్తానండి సార్ నుంచి పేపర్ ఇవాళ్ళదే పేపర్ ఎప్పుడు ఇస్తావు మధ్యాహ్నం మా షాప్ కి సామాన్లు వస్తున్నారు అప్పుడు తీసుకెళ్తారు కానీ నా ప్రారంభం కాకపోతే ఈ పేపర్ ఏదో నేను ఇంటికి వెళ్ళి కొరకు రాడ వచ్చుగా అలాగే ఉంటా ఒక్క దెబ్బకి మూడు పెట్టలయ్యా పేపర్ మొత్తం ఫ్రీగా చదివేసుకోవచ్చు మడిచి తీసుకెళ్లి కొట్లో పొట్టాలు కట్టుకోవచ్చు ఇదిగో ఈ తీసుకెళ్లి మిగతా సరుకుల్లో కలుపుకోవచ్చు వస్తున్నానండి ఒక్క పావు కప్పు టీ తీసుకురామని ఎన్ని సార్లు చెప్పాలి ఇదిగోండి చక్కెర ఇంతే చెవిటి ఏదో తొందరలో వేశాను ఏం తొందర నీకు అయితే తొందరలో దాంట్లో చూంటాను ఓ ఎక్కువ వేసేస్తున్నాను అనమాట చూడు ఒక్క నెల రోజులు లోపల ఇదైపోయింది అదైపోయింది అదైపోయింది అన్నామంటే ప్రాణాలు తీసేస్తా తొక్కేస్తా పెద్ద బ్యాస్ గడేడి అమ్మా లక్ష్మీదేవి నా బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది తల్లి అందుకని పోయిన వారం లాగానే ఈ వారం కూడా ఒక్క స్పూను షుగర్ మాత్రమే ప్రసాదంగా పెట్టాను అమ్మా ఆ షుగర్ స్వీకరించి నా బిజినెస్ షుగర్ పెంచు తల్లి ఇక్కడ ఇక్కడ ఎదుగుతున్నారు అగరొత్తు పెట్టాను కదా గొప్ప తీసి మార్చి తెచ్చావా ఏంటి ఏంటిది ఏంటి కనపడతా అగరొత్తులు కాదురా మీరు పోయిన వారం కాల్చి మధ్యలో అర్పి దాచి పెట్టా అది అక్కడ చేతపట్లో నీలాంటి చెత్త విధవులు పెట్టుకుంటే ఇదే జరుగుతుంది సారీ తల్లి సగం కాలి నగరొత్తు పూజకు పనికిరాదని అజ్ఞానంతో పారేసి తెచ్చాడు ఆ కపిల విధవా వాడిని అందించి వాడికి జ్ఞానోదయం కలిగించేసి నన్ను దీవించు తల్లి అమ్మా అరే అరే సార్ మరే బయట ఎవడైనా సిగరెట్ వీడియో కాల్చుకుంటుంటాడు ఇది బాగా వెలిగించుకుని వచ్చేస్తే ఇది కూడానా మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తా ఏం నాన్న ఇంత లేట్ అయింది కొంచెం బోల్చేద్దు గాని తేహారగా పెట్టడానికి నేను ఉన్నానుగా నువ్వు వద్దన్న వాడు మేస్తాడే బ్రదర్ తండ్రి సొత్తు తినే హక్కు కొడుక్కి లేదా తండ్రి సొత్తు కాదు నాన్న తల్లి సొత్తు ఎవళ్ళో ఒకళ్ళు సొత్తు లేవే మాదేవా కానీ నీలాగా అడ్డగాడిదలాగా క్లాసులు ఎగ్గొట్టి రోడ్డు మీద కలుచుకుంటూ తిరిగే వ్యామార్సి గాళ్ళకి మాత్రం లేదు ఓడు తోకిది ఏంట్రా అంత కరెక్ట్ గా చెప్తున్నావు నువ్వేమైనా సిగరెట్లు కాలుస్తున్నావా అది సిగరెట్లు కాల్చడే నవిలి మింగేస్తాడు మన కొట్లో ఉన్న పొట్లాలన్నీ అది పొట్లనే అబ్బా కానీ డిగ్రీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి తప్పుతూనే ఉన్నావు సిగ్గులేదురా అబ్బా ఊరుకోండి ఫోన్ చేసేటప్పుడు కూడా తిడతారేంటి వాడు నాకు కనపడేది ఈ టైంలోనే కదే మిగతా టైం అంతా రోడ్డు మీద తిరుగుతుంటాడు కదా ఒరేయ్ నువ్వు ఇలాగే కంటిన్యూ అయ్యావంటే దృష్టి పట్టిపోతావురా థ్యాంక్స్ ఇప్పుడు ఏం చేయమంటా అలా అన్నావు బాగుంది ఇదిగా ఇప్పుడు గారు పట్టించుకో అలాగే మొదలదేలే పరీక్ష ఫీజు కట్టి బాగా చదివి ఈసారైనా ప్యాస్ అయి తగలరా లేకపోతే అత్తం రేటు పడిపోద్ది ఓ పక్కన మార్కెట్ రేటు పెరిగిపోతున్నాయి వద్దునే శాస్త్రి గారు ఫోన్ చేసి చెప్పాడు నానా ఆరు సబ్జెక్టులు ఒకే సరి పాస్ అవడం వాడి రేంజ్ కష్టమేమో పొద్దున్నే షాప్ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకెళ్ళు ఇదిగా ఆ డబ్బుతో తాగి తందనాలు ఆడేవని తెలిసిందో చీరి పారేస్తా దాచిపెట్టు పారేసావు పొద్దున్నదంట జయంతి నాకు టిఫిన్ కావాలి నానా నాకు 500 కావాలి అనుకున్నానరా పొద్దున్న లేవగానే నా ఎడమ కన్ను ఠప్ప 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 కొట్టుకున్నప్పుడే అనుకున్నాను ఇవాళ నాకేదో ముడిందని
ఎందుకు నాన్న 500 ఏనుకి గోచి కొందామని పీనేస్తాను ఎందుకు నాన్న టెక్స్ట్ బుక్స్ కొనాలి హ ఈ మధ్యనే కదా కొన్నావు అబ్బా అవి లాస్ట్ ఇయర్ కొన్నావు కదండి ఈ సంవత్సరం నుంచి వాడు ప్యాస్ కాలేదు కదా అంటే ఈ సంవత్సరం సిలబస్ మారిపోయింది ఆ మారింది సిలబస్ మారడమొని తలకాయనా శాంతము 500 ఇంత గోచిన చిరగనే కొత్తగాడ కొనుకో అవును గాని నిన్న ఫీజు కట్టడానికి డబుల్ ఇచ్చాను కట్టేవా ఆ కట్టేసా నాన్న ఏది ఏ నమ్మకం లేదా దాలే ఏవు జరిగిపోద్ది అసలు ఏంటండి మీరు పిల్లని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు హా నువ్వు బయలుదేరు నాన్న మీ నాన్న అంతేలే థాంక్స్ మన దగ్గర టాలెంట్ చూపిస్తావా ఆ పిల్లాడు ఆడికి పెళ్లి చేస్తే ఆడికి ఇంకో బుల్లోడు పెట్టేవాడు ఏంటే ఇడ్లీ ఏంటే నిన్న రూపాయి ఏమైంది పారేసావా పని అడగ పెట్టావా పైగా రెండు దాచిపెట్టా రేపొద్దు తింట అర స్పూను చట్నీ వేయ్ ఎందుకు అంటిస్తాలే ఓకే రానన్న బోంచేదు గాని కూర్చో ఎరా టెక్స్ట్ బుక్లు కొనేసావా అంటే నాన్న అది వాడి దగ్గర స్టాక్ అయిపోయిందిట అందుకని కొనలేదు ఇవాల్టికి ఒక్క మంచి పని చేశావురా అసలే ఇవాళ డబ్బులకి జబటైట్గా ఉంది జబడికి బ్యాండ్ వేద్దామని చూస్తున్నాను నిన్న నేను ఇచ్చిన 500 లోటు నాకు ఇచ్చావనుకో ఇవాళ నాకు బ్రహ్మాండంగా అడ్జస్ట్ అయిపోతురా చాలా అంటే కొత్త స్టాక్ తమ్మని నేనే వాడికి ఆ డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చేసాను నాన్న అవును గాని నాకు ఒక్క డౌట్ రా పుస్తకాలు ఏ షాప్ లో దొరుకుతాయి ఏ కిరాణా షాప్ లో బి బుక్ షాప్ లో సి వైన్ షాప్ లో ఆర్ డి మెకానిక్ షాప్ లో నీ చెప్పు అంత సడన్ గా అడిగితేలా కొంచెం టైం ఇవ్వండి ఆ బుక్ షాప్ కాన్ఫిడెంట్ పక్కా కాన్ఫిడెంట్ అంటే అబ్బా అన్నిసార్లు అడకండి తెలిసిన పాప మర్చిపోతాడు కంప్యూటర్ మహాశయ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి సారీ మై బాయ్ కరెక్ట్ ఆన్సర్ సి వైన్ షాప్ ఓ ఈ మధ్య అక్కడ కూడా అమ్ముతున్నారా రే 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 మరీ అంత ఎదవనగానరా ఈ 500 నోటు ఎక్కడైనా చూసావా మీరు భలేవారు డాడీ నోటు మీ దగ్గర ఉంటే నేను వేరే ఎక్కడో ఎలా చూస్తాను కామెడీ లొద్దు ఇలాంటి తిక్క సమాధానాలు మాత్రం గుక్క తిప్పుకోకుండా చెబుతావు నేనంత ఎదవనగానరా నీకు 500 రూపాయలు ఇచ్చినప్పుడే ఈ నంబర్ నోట్ చేసుకుని ఇచ్చా వైన్ షాప్ దగ్గరికి చేంజ్ కోసం వెళ్ళానా అక్కడ ఈ నోటు వాడు నాకు ఇచ్చాడు ఇదే నోటు నేను ఇచ్చిన షాప్ వాడే మీకు ఇచ్చిన వాడికి ఇచ్చుండొచ్చు కదా వస్తున్నా అక్కడికే వస్తున్నా నీకు ఈ నోటు ఎవడు ఇచ్చాడురా అబ్బాయి అని వాడిని అడిగా మీ అబ్బాయి అని వాడు చెప్పేశాడురా సరే మ్యాటర్ తెలిసిపోయింది కదా నేను వైన్ షాప్ కి వెళ్ళా మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చా ఓకే కదబా నువ్వు మారవరా నువ్వు మారి చావు ఇప్పుడు అంత అర్జెంటే ఉంది నాన్న ఇప్పుడు ఒరే నాన్న అమ్మా ఆ మందు సిగరెట్ లు కాస్త మానేయచ్చు కదరా అమ్మో ఆ ఒకటి అడకమ్మా కావాలంటే చదువు మానేస్తా వదిలే డాడీ మీరు వైన్ షాప్ కి నిజంగానే చేంజ్ కోసం వెళ్ళారా లేకపోతే చీప్ దగ్గర కోసం వెళ్ళారా ఓకే నమస్తే సార్ అరువోదయం పారిపోతామేంటి ఉంది కదా మన ఖాతా బుక్ దాటో ఖాతా బుక్ ఉంది రాసి రాసి నోట్ బుక్ కరిగిపోయింది కానీ నోట్లు మాత్రం దాటల ఈ నక్క బొక్కలు నారాయణ దగ్గరే పీత బొక్కలు పెరుగుతాడు వీడు ఇంతకీ పాత బాకీ ఎంత అగా ఇప్పుడు తీసుకున్న 79.5 కలిపి 950 సరే నేను మీకు 1000 ఇచ్చాను అనుకోండి మీరు నాకు ఎంత ఇవ్వాలి 50 50 ఇవ్వండి 1000 ఇస్తామండి ఇదిగో మీ 1000 200 ఎక్కువ చెప్పాయి ఓకే రే ఈడేంద్రా 1000 అని చెప్పేసి గవా చేతులు పెట్టేలాడు సంతోషించండి రూపాయి దక్కింది ఆ దక్కింది బొక్కి ఈసారి మిమ్మల్ని బొక్కలు పెట్టకుండా చూసుకోండి
నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ నాన్న ఒక బక్కరా దొరికావు నా 1000 రూపాయలకి ఇచ్చేసే మరి వదిలితే కదా ఇచ్చేది వదిలేను ఇచ్చేసే ఇదిగోనండి 2000 కి చెక్కు నేను మీకు 2000 ఇస్తే మీరు నాకు ఎంత ఇవ్వాలి విజయ బ్యాంకు దాంట్లో 1000 1000 రూపాయలు ఇవ్వాలి మరి తీయి ఇదిగో ఉంటాం సార్ అలాగే అప్పుడప్పుడు వస్తాను ఓయ్ అలాగే సార్ పర్లేదు ఇడు మంచోడే రేయ్ सुदर्शन कनपड़ा नी तोल वाले इंका देवर महोत्सव गणेश फ्रेंड का డిగ్రీ రెండు సార్లు తప్పినప్పుడు ఏమైందయ్యా ఈ పౌరుషము నాన్నా మీరేమన్నా సరే గణేష్ మాత్రం నాతోనే ఉంటాడు మన అవుట్ హౌస్ కీస్ కష్టమేవనో అడ్డమైన వాళ్ళు ఉండడానికి నా ప్రాపర్టీ ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీయా మోహన్ జోడు రైల్వే స్టేషన్ లో మోటార్ మోసుకునే వాళ్ళలాగా నాన్నా 10 సార్లు నానా అంటే నానగా పోతానా రేయ్ ఆ సంగ తర్వాత ముందు కస్టమర్ల సంగ చూడండి అప్పా నాన్నా అవుట్ హౌస్ కీస్ ఏంటిది ఇది కందిపప్ప ఓ రుచి లేదు పచ్చి లేదు పొద్దునే తెచ్చిన సిలిండర్ అయిపోయింది కందిపప్పు కొట్టలేదు నరాల బలహీనతుందా నీకెలా తెలుసు బాబు మనిషిని చూసి రోగాన్ని ముఖాన్ని చూసి భోగాన్ని కనుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య మీ నరాల బలహీనతకి తొందరగా ఉడకని పప్పు అయితే చాలా మంచిది ఎందుకంటే టేస్ట్ ఉన్న పప్పులో వేస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు బాగా బాయిల్డ్ అయిన పదార్థాలు తిన్నారు అనుకోండి మీ నరాల బలహీనత ఫట్ నిజంగానా థాంక్యూ సుదర్శన్ నాకు ఎప్పుడు ఇలాంటి పప్పే ఇవ్వాలి మర్చిపోకే వస్తాను ఈ మాత్రం దానికి ఏదో సాధించినట్టు ఫీల్ అవ్వక్కర్లా ఆ పని ఏదో మీరు లేకపోతే నేను ఏం చేసి ఉండేవాడిని ఇంటి దగ్గర మీ అమ్మనాడి కీస్ తీసుకో తీసుకోపా పోండి दी खरीद मुफ तुम रूपये मल्ली पचल सीस महाल पचल बाबू दग्गर टैलेंट चूपिस्ते मन बॉक्सुलु बद्दलैपोतायेमो पर्लेदु नेनु चूसुकुंटानु यारा वीडु चूसुकुंटा अंटाडु कदा पदा सरे पदने इदो दरिद्रं दरिद्रं मन बुलिबोनंगड वच्चाडा मिम्मल्ने एन्नाना एंटि इला वच्चारु खाली स्थल चक्री वाल फ्रेंड फ्लावर शॉप सो मीरा प्लेस इस्ते फिक्स अंटे अड्डमैन पत्ति यदवकी ना प्लेस तेरगा इव्वडानिकी नेनेमैना मीलागा पनी पाटा लेनि अड्ड गाडिदलागा कंपिस्तुन्नानेट्रा ए ओन डाउट आ दी मीद रेट एंत उंदो मरेम लेदु अंकल वाळ्ळु रेंट कूडा इस्तारु एंत 1000 रूपायलु इस्तारु अंकल इस्तारु ఖాళీగా పడిన స్థలానికి 1000 రూపాయలు రెంటిస్తారంటే వద్దంటానికి నేను ఏమన్నా వెదిపప్పనా అబ్బాయిలు మీరందరూ ఏదో బాధ్యత కడుగుతున్నారు గనక ఓకేరా థాంక్స్ రా సారీ అదే సబ్గా ఏమయ్యా ఆ షాప్ ముందు కారు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పాలి రే డబ్బులు ఇస్తే గబ్బు పని చేయడానికి కూడా ఎనకడ్డమే అయ్యా
అమ్మాయి రామా రామా ఏంటి స్వీట్స్ తీసుకోండి థాంక్స్ అమ్మా థాంక్స్ స్వీట్లు పట్టుకొచ్చావా రే అగ్గు గణపతి అమ్మాయి స్వీట్లు పట్టుకొచ్చిందిరా అంకుల్ చక్రీ లేదా ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా రే చక్రీ రారా ఇక్కడేనా పిలిచా నాన్నగారు నాన్నగారు అక్కడ కాదు ఇక్కడ అంత యాక్టింగ్ వద్దు కానీ అమ్మాయి స్వీట్లు తీసుకొచ్చిందిరా అమ్మా ఇంతకీ నీ పేరేమిటన్నా ఇంకా ఏమీ అనలేదండి జోక రేఖ శశిరేఖ అమ్మాయి ఈ తెలివికేం తక్కువ లేదో అమ్మాయి మీ షాపు మూడు పూలు ఆరు కాయలుగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నానమ్మా నాన్న వాళ్ళ షాప్ లో పూలే గాని కాయలు అమ్మట్లేదే ఆహా థాంక్స్ అంకుల్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ అలాగే అలాగే చక్రి గణేష్ కన్నా వాడు ఇంకా నిద్ర లేవలేదు ఓకే అంకుల్ బై బై చక్రి బై బై తాగుతామ్మా Fresh sweets for sale. Your day no get sent to Nadu. Yara yada va? Pay khalda ka mekadam ayinda. Lead ready. Potta da ka ayindi. Inka balance undi. Chhi. Tumna potu laga. Needa badi mingya astna arra. A petta bavarch kare mo? Yakkar bata yakkar. Yippuru bata puru. Duri kine dabban tan no get sent to Nadu. Nu yamo shabula guduri. Dabbal lo na yalli mingya astna ta utu. Amo. Petta bavarch kare utra re. Hey. A cigarette bidil dash petani. Adu chino kya taru. Nana. ने सिगरेट తాగడం మానేశా చా ఎప్పటి నుంచిరా ఇప్పటి నుంచే ఆహా ఒరేయ్ ఒరేయ్ పరీక్షల దగ్గరికి వస్తానే కదా చదువుకోవచ్చుగా ఆ పని మీదే ఉన్నాం అమ్మో వెంటరాజే ఓ సైడ్ వచ్చారా నాయన సూర్యుడైనా రైట్ టైం కి వస్తాడు రాడు గానీ మీరు మాత్రం కరెక్ట్ టైం కి వస్తారా ఇవాళ మాత్రం పైసా ఇవ్వా నానా నానా ఈ ఒక్కరోజుకి ఇచ్చా నానా ప్లీజ్ అంటే రేపు నుంచి కౌంటర్ కన్నా పెడతావా నేను చస్తా ఎవరో నానా నేను మారిపోయాను చెవులో పువ్వు పెట్టరా ఇలా కొత్తగా పెట్టేది ఏముందండి డేయ్ నువ్వు ఆ నూడిల్స్ నవల్టాలు ఆ శాస్త్రం బెంగడాలు చేయకో నేను వస్తానే ఉండు ఎల్లరండి అంకుల్ తొందరగా వచ్చేస్తాడు కొంచెం కుడి రా ఇప్పుడు రా అలాగే అలాగే ఇతరకు శనికి దొరికిపోతాం ఈడేవో చేతికి అది నొక్కేస్తాడు ఈడేవో లోపల లోపల పందికి ఒకలాగా దిడిపారేస్తాడు కదవలో వెళ్ళిపోయారు మన దెబ్బకే అమ్మో రాత్రి గదిలో ₹1000 దాచిపెట్టాను నొచ్చి తెచ్చారు నమస్కారం బాబు అబ్బాయి గారు చిత్తం మన కోటయ్య గారు మనవడి గారండి ఇప్పుడే నావ దిగారండి యా ఎనీ డౌట్ ఎవరి ముసలైనా మా స్వామ్యాదులు గారండి అబ్బాయి గారి పేరేమిటో ఐఎమ్ సీకే ఫ్రమ్ కాలిఫోర్నియా కాలి పోలియోనా ఏ కాలు బాబు నువ్వు ఉండే తావ చెప్పడు ఏంటి చెప్పేది మా తాతయ్య గారి ఆస్తికి ఏకైక వారసుని రుజువేంటో చెప్తాలేరా మీ అమ్మ పేరేంటి బాబు నాకు తెలీదు అయినా అమ్మని అమ్మని పిలుస్తాం గాని పేరు పెట్టి పిలుస్తారా మీరంతా మా అమ్మ పేరు మా నాన్న ఊరు అడుగుతున్నారంటే నా మీద మీకు ఏమైనా డౌటా అర్జెంట్ గా నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి ఏంటి నీకు ఆన్సరా అబ్బా అబ్బా ఏదో మాట్లాయం చేస్తానను అలా దిష్టి మమ్మల్ని నిలబడిపోతే లాంచికి ఓన్ ఎలా అవుతావు నేను చూసుకుంటానన్నాను కదా స్వామ్యాజులు గారు ఈ ఊరు గురించి వివరాలు చెప్పమని డబ్బు మందు ఇచ్చిన పెద్ద దొంగేదవండి తాగితే వాగుతానని నాకు బదులు ఈడు పీకల దాకా తాగేసి కడుపులో ఉన్న కుట్రంతా బయటికి కక్కేసిన పెద్ద ఎరియదవండి కోటయ్య గారి పాలనలో కోటయ్య గారితో సహా ఊళ్ళో వాళ్ళందరినీ పాటిమట్లో కుమ్మర పురుగుని చేసి మాట్లాడిన దినకంత్రి ఎదవండి ఏమన్నావురా నేను దొంగ విధవనా బ్లడీ ఫెలో నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేటు మారుస్తావురా నువ్వు అమ్మా Oh!
మక్కిలి రగ్గొట్టేశారా బాబోయ్. ఆ కోటయ్య గారి పాలెం ఈ జన్మలో వెళ్ళకూడదు. నాడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరేనండి మరండి, రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలు కంటాం. మా అక్క పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండో. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి, నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు, మాట్లాడానక్క. మరి బయలుదేరండి బావా. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పని అండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా కూర్చో, నువ్వు రావయ్యా. ఎందుకండి? మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి, ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు శుంట. రాత్రులు బాగా నిద్రపడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్రపడతదండి బాబు? జోలు పడతారా? జోకులండి. ఏమండి, మనం చాలా సాత్యంలో క్లోజ్ అయిపోయాం కదండి, అంచేత నన్ను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళమ్మనమాట, కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారు? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా. అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరొచ్చినా ఇంతే నేటి. తర్వాత చెప్తా గాని, మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? నాయనా అవధాన్లు. ఏడావిడ వీరిని తీసుకెళ్లి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే, పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో, అయ్యో కోటయ్య నాకేమొద్దు. వద్దండి బాబు, చెప్తాను మీకు కదండి. గురుగారు అయిపోయింది, నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి, నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేణండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. వాడెవడో మాకు తెలియదండి. ఆ శివరాము కోటయ్య గారు నిజమైన మనవడని ఊరంతా అనుకుంటున్నారు బాబు. ఊరంతా అనుకుంటే మాత్రం మనం అనుకోవాలి కదా. మొన్నే కదా ఒకటి దేశశుద్ధి చేసి పంపించాం, మనకి నమ్మకం కుదిరిదాకా వీడి మీద ఒక కన్నేసి ఉంచడం నయం. ముందుకెళ్లి దబుక్కునా. ముందు డబ్బులా, ఎలా పలలేదటి అదమ్మకం వేసుకుని ఉండే. ఓ పని చేద్దాం, పిలిపించి మాటల్లో పెట్టి వివరాలు అడుగుదాం. అవును, వాళ్ళ అమ్మ గురించి అడుగుదాం. కోటయ్య గారి పొలాలు ఇళ్ల గురించి అడుగుదాం. ఆస్తుల గురించి అయితే ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఆటికన్నా వారి తండ్రి పేరేటి, ఎక్కడున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగితే చెబుతాడో తెల్లమోహం ఎత్తాడో తేలిపోతు కదా. ఏం అడిగినా ఏం చేసినా అతని మనసు నొప్పించకుండా మనకు కావలసిన సమాచారం రాబట్టుకోవాలి. వెంకన్న ఒక్కసారి శివరామన్ దమ్మని కబురు పంపు. మా ఊర దందంగా ఏ ఊరు ఉండదండి, ఇదేనండి అప్పబోతులు కొన్నాయి గడి ఇల్లు. ఈ మధ్య కుక్క గరిసిందండి, ఈడు బతికాడు కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడు. భలే చిత్రమైన జాతకండి బాబు ఆడిది. నమస్కారం అండి సోమాజులు గారు, చాలా మంది ఉన్నారు ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగా నువ్వు వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కారం అయింది. సాకలకాంతమా, చచ్చిపోయి పదేళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి. చూడండి, మా అమ్మ పేరు కమల కాదు నిర్మల, మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే అది కాదు బాబు, నన్ను మాట్లాడినివ్వండి,
మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ ఆవేదన మీకాకెవరికి చెప్పుకుంటాను? అమ్మా, నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మా నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్ర అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్ రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుళ్ళు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అవును మరి, మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో మీ అమ్మగారిని ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకు ఏడ్చింది. స్ట్రాంగ్ గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే అలాంటిది. ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనివ్వండి. ఊరుకో బాబు, బాధపడ. అసలు నాన్నగారికి చెప్పే వచ్చా? మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి. నాన్న, ఆయన వల్లే మా తాతగారికి మా అమ్మ దూరం అయింది, అందుకే ఆయన అంటే నా కోపం. ఆయన గురించి ఒక ముక్క మాట్లాడినా మాట్లాడలేదు. మర్చిపోయాను, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరిని చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు క్షమించండి, నా మనసేం బాగలేదు, కాసేపు ఒంటరిగా ఉంటాను, వస్తానండి. ప్రతి శనివారం గుడికి వెళ్ళటం అమ్మ అలవాటు చేసింది, వెళ్లకుండా ఉండలేకపోతున్నానంటే నమ్మండి. దైవభక్తి, పెద్దల మీద గౌరవం అనేవి పుట్టుకతో వచ్చే జన్మ సంస్కారం లాంటివి. పెద్దలు చెప్పినా ఇలా పాటించాలనే గుణం ఎంతమందికి ఉంటుంది? రానాయనా, కూర్చో. లేదండి, వెళతాను. ఇంకా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. కాస్త కాఫీ తాగి వెళ్దు గాని. ఒరే అప్పలాచారి, అమ్మాయిని కాఫీ తీసుకురామను. నేను చెప్పిన శివరామ్ ఇతనేనమ్మా, కోటయ్య గారి మనవడట వసంతలక్ష్మి అని. మా మనవరాలి స్నేహితురాలు, మీ తాతగారి జీవిత చరిత్ర రాయడానికి ఈ ఊరు వచ్చింది, నీకు సహాయంగా ఉంటుందని పిలిపించాను. కాఫీ పుచ్చుకో నాయన. అరే ఏమిటి కొంటున్నావు? అయ్యో కాలికి రక్తం కూడా వస్తుందే. కూర్చో కూర్చో. పర్వాలేదండి, చిన్న దెబ్బే. అలాగని వదిలేస్తే తెల్లవారేసరికి సలపరింత పుడుతుంది. అమ్మాయి త్వరగా తుండుగుడ్డ వేడి నీళ్లు తీసుకురా. తెచ్చావా? నువ్వు ఆ వేడి నీళ్లతో గాయం శుభ్రం చెయ్యి, నేను చూర్ణం తయారు చేస్తాను. ఏమిటమ్మా అలా చూస్తూ నిలబడ్డావు? నీకు అభ్యంతరం అయితే నేనే కడిగేస్తాను. మీ మనవరాలి ఫ్రెండ్ అలా అనుకునే మనిషి కాదండి. ఏమిట్రా భూతలింగం? నీ చేతి స్పర్శ ఇంత హాయిగా ఉంటుందని తెలిస్తే రెండు కాళ్ళు విరగొట్టుకునేవాడు కదా. అంత కష్టం నీకెందుకు? నిజం తెలిస్తే ఈ ఊరు వాళ్ళే చేస్తారులే. పాలు పెరుగు పడుతుంది, మళ్ళీ రేపు వచ్చి కట్టు కట్టించు. పెద్దవాళ్ళు మీకెందుకండి శ్రమ? వసంతలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటారులేండి. గాయం తగిలింది నీకు, వైద్యం చేసేది నేను, మధ్యలో ఈ పిల్లకేం తెలుసు? ఇంతకీ వెళ్ళగలవా? సాయం కావాలా? కొంచెం సలుపుగా ఉంది, సాయం ఉంటే బెటర్ అనుకుంటాను. సరే. ఒరే భూతలింగం. ఏమిటి గురువు గారు? సంతోషం బాబు, గుర్తు పెట్టుకుని వచ్చారు. మీరన్నట్టుగానే ఆ పిల్లకు నచ్చినోడితో పెళ్లి జరిపిస్తున్నాను. అది మీ సంస్కారం, నాదేముంది? అలా అనకండి బాబు. నా బిడ్డను కాపాడి నా కళ్ళు తెరిపించారు, మాకు మీ తాతగారు ఎంతో మీరు అంతే. కూర్చో. పర్వాలేదు, ఆగండి బాబు.
అలా కాదు బాబు. నీకు తెలుసో తెలియదో గాని ఈ కుర్చీ కోటయ్య గారి ధర్మసింహాసనం. ఆయన వచ్చి ఈ కుర్చీలోనే కూర్చుని అన్ని శుభకార్యాలు జరిపించేవారు. ఆయన పోయాక ఈ ఖాళీ కుర్చీతోనే సరిపెట్టుకుంటున్నాం. మీరు వచ్చారు, మాకు సంతోషం. మీరు కూర్చోండి బాబు. వద్దండి, ఇంత గౌరవానికి నేను తగను. ప్లీజ్ సాధారణ బాస్, ఇది నీ గ్రేట్ హారర్ కాదు, యు ఆర్ మై గ్రేట్ లాఫర్. వీడు ఎంత ధైర్యం, మన కోటయ్య గారు కూర్చునే కుర్చీలో వాడు ఎవడో కూర్చోమంటాడా? వీడు ఎవడో రెచ్చిపోతున్నాడండి, వీడు అంత చూస్తాం. ఏంటి గంతులేస్తావా, ఎగవేసాలు వేసావంటే నడ్డేర కొడతావా? ఊరుకోవమ్మా. అరే బస్సే గారు పెద్దవాడ, నువ్వు ఇలా రారా? ఏట్రా ఏటి, కోటయ్య గారు కూర్చుని అతను కూర్చోమంటావేటి? అతను కోటయ్య గారు వారసుడు, తప్పేంటి? ఆ సంగతి తెలిసాల్సింది మేము, నువ్వు కాదు. తొందరపడి కూర్చోమనడం తప్పు. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకం నాది. పురిటికందుగా ఉన్నప్పుడు వాతం కమ్మితే కోటయ్య గారు పసరమంది ఇచ్చి దాన్ని రక్షించారు. మొన్న నా బిడ్డ ఆవేశంతో గోదాట్లో దూకితే ఈ బాబు దేవుళ్ళా వచ్చి ప్రాణాలకు తెగించి కాపాడాడు. అభిమానం గౌరవం చూపించుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి? ఏంట్రోయ్, మా సోమయాజుల గారు ముందు ఉపన్యాసాలు ఇస్తున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? కొవ్వురెళ్తావా? నువ్వు మా ఇల్లు తయారయ్యా. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు, కోటయ్య గారు నిజం, వారసుడు నమ్మకం. మనం నమ్మి మొక్కితే దేవుడు అంటారు, నమ్మక తొక్కితే రాయ అంటారు. ఇది అంతే. మీకు అతను ఎవరైనా, నాకు మాత్రం కోటయ్య గారు వారసుడు అంతే. కంటి లోపలి భాగం బాగా దెబ్బతింది, కానీ నిరాశ పడాల్సిన అవసరం లేదు. అయితే చూపు వస్తుందంటారా? తప్పకుండా, పసరు వేసి కట్టు కడతాను. రెండు రోజులకు ఒకసారి కట్టు మార్చాలి, కాస్త నీడ పట్టుకుంటూ ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవులు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధమని పట్టుకుని తీర్తారు. ఏ శివరాం? శివరాం ఎవరండి, మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు, మా కోటయ్య గారి మనవడు. అలాగా, నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే? మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్లల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా.